పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పటాన్చెరువు అమీన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. 10లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 7,500, మూడవ బహుమతి 5,000 చొప్పున మొత్తం 1,60,000 రూపాయల నగదును విద్యార్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిలు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బహుమతి తీసుకోబడుతుంది నాగజ్యోతి 9.8. అభినందించాలి. మరి ఎంత గర్వకారణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 9.8 సాధించడం, మరి అభినందనలమ్మా నాగజ్యోతి. తర్వాత ఇప్పుడు సంధ్య రాణి డిపిహెచ్ఎస్ బాయ్స్ పటాన్చెరు, వాళ్ళ పేరెంట్స్, మరి వాళ్ళ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు కూడా మరి పక్కన ఉండి సన్మానం. విద్యా బోధన ఏ విధంగా చేస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. పొద్దుందాకా తల్లిదండ్రులు ఇద్దరు కూలిపోయి వచ్చి అదే ఒక మూలకు ఒక తల్లి వంట చేస్తుంటది. పొద్దుందాకా అలసిపోయి వచ్చినాని ఓ మూలకు తండ్రి టీవీ చూసుకొని టీవీ చూసి రిలాక్స్ అవుతుంటాడు, ఇంకొక మూలకు విద్యార్థి చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు అవకాశం కల్పించాలి వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు వ్యత్యాసం అది. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పాస్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలో డిస్టింక్షన్లో పాస్ అయిన విద్యార్థి కన్నా మెరుగైన విద్యార్థుల నుంచి అందించారు. ఎందుకంటే అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మనం విద్యా బోధన చేస్తున్నాం కనుక ఆ విధంగా వారి యొక్క వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల పైనే ఈరోజు విద్యా ప్రమాణాలు ఉంటాయనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిందని